బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో 9వ వారం హౌస్ నుంచి ఎంటర్టైనర్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసాడు. తేజ ఎలిమినేషన్ అవుతున్నాడు అంటే హౌస్ మేట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. అయితే హోస్ట్ నాగార్జున కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. తేజ, నీతో మాట్లాడుతుంటే ఎంతో సరదాగా ఉంటుంది, అమ్మను హౌస్ లోకి తీసుకురావాలి అనుకున్నావు, అది జరగకుండానే వెళ్ళిపోతున్నావు అంటూ నాగార్జున కూడా చెప్పుకొచ్చారు. ఇంకా శోభా శెట్టి అయితే బాగా ఏడ్ చేసింది. ఇప్పుడు తేజ బయటకు వచ్చిన తర్వాత అసలు బిగ్ బాస్ నుంచి అతనికి ఎంత రెమ్యునరేషన్ దక్కింది అంటూ తెగ ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లో టేస్టీ తేజ చాలా స్పెషల్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి సందర్భంలో అయినా హౌస్ మేట్స్ అందరినీ నవ్వించేవాడు. ఎంటర్టైనర్ అనే ట్యాగ్ తో హౌస్ లోకి వచ్చినందుకు తన పేరుకు న్యాయం చేశాడు. ఎవరు ఎంత సీరియస్ గా ఉన్నా కూడా తేజతో మాట్లాడితే కూల్ అయ్యేవాళ్ళు. అలాంటి ఒక స్మైలింగ్ స్టార్ ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసాడు. నిజానికి హౌస్ లో ఉన్న అందరిలో ఆటను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి తేజ ఒక్కడే అని చెప్పాలి. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా అందరికంటే బాగా తేజనే అర్థం చేసుకునేవాడు. ఇంకో విచిత్రం ఏంటంటే తాను ఈ వీక్ ఎలిమినేట్ కాబోతున్నాడు అని ముందే గ్రహించాడు కూడా. అదే విషయాన్ని నామినేట్ చేసిన శివాజీకి కూడా చెప్పాడు. లేదన్నా, నేను ఈ వీక్ వెళ్ళిపోతాను, నాకు అర్థమైపోతుంది అంటూ చెప్పాడు. అలా ఎలా సాధ్యమని అడిగితే నా సెవెంత్ సెన్స్ అలా చెప్తుంది అంటూ కామెంట్ కూడా చేశాడు. ఇంకా హౌస్ లో శోభా శెట్టికి తేజ ఎంతో బాగా కనెక్ట్ అయ్యాడని తెలిసిందే. ఆమె అవసరానికి ఏదో తేజతో మాట్లాడినట్టు కనిపించినా కూడా తేజ మాత్రం ఒక మంచి ఫ్రెండ్ లా తనకు సపోర్ట్ చేశాడు. శోభా కోసమే హౌస్ లోకి వెళ్ళావా అంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. మొత్తానికి తనకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని తన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి టేస్టీ తేజ చక్కగా వినియోగించుకున్నాడనే చెప్పాలి. ఇంకా బిగ్ బాస్ నుంచి టేస్టీ తేజకు వచ్చిన రెమ్యునరేషన్ విషయానికి వస్తే అతనికి అంత ఎక్కువేమీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎందుకంటే తేజ ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే వెళ్ళబోయే ముందు తేజ ఒక చిన్న యూట్యూబర్ కాబట్టి కాస్త తక్కువ రెమ్యునరేషన్కే అతను ఓకే చెప్పాడని తెలుస్తోంది. వారానికి 1.5 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్గా ఇచ్చినట్లు చెప్తున్నారు. అంటే రోజుకు తేజకు 21,000 వరకు అందుతుంది. అంటే హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎలిమినేట్ అయిన వరకు టేస్టీ తేజకి మొత్తం 13.5 లక్షల వరకు రెమ్యునరేషన్గా దక్కినట్లు చెప్తున్నారు. నిజానికి ఇంత మొత్తంలో అందుకుంటానని తేజ కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే తేజ తను 4 వారాలు మాత్రమే హౌస్లో ఉంటానని అనుకుని వెళ్ళాడు. కానీ ఊహించని విధంగా 9 వారాలు హౌస్లో కంటిన్యూ అయ్యాడు. మరి టేస్టీ తేజ ఎలిమినేషన్ రెమ్యునరేషన్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.